వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మనకి నాలుగు యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన పరిష్కారాలు పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. ఎందుకంటే దేశకాల పరిస్థితులు బట్టి, యుగ లక్షణాలు బట్టి మన సాధనలు, వాటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. వర్షాకాలంలో వ్యవసాయానికి, వేసవి కాలంలో వ్యవసాయానికి భేదం లేదా? అదేవిధంగా యుగాలు బట్టి సాధనల్లో భేదాలు కనబడుతూ ఉంటాయి. ఒక మాట చెప్తుంది స్కాంద పురాణం, దశవర్షైస్తు యత్ పుణ్యం క్రియతే తు కృతే యుగే త్రేతాయాం ఏకవర్షేణ తత్పుణ్యం సాధ్యతే నృభి. కృతయుగంలో 10 సంవత్సరాల్లో చేసిన పుణ్యాన్ని త్రేతాయుగంలో 1 సంవత్సరం చేస్తే పొందుతాడు అని చెప్పారు. ఇది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. కృతయుగం చాలా గొప్ప యుగం, త్రేతాయుగం దానికంటే కొంచెం తక్కువ. ఇది గొప్ప యుగంలో ఎక్కువ కాలం చేసిన పుణ్యం తర్వాత తక్కువ యుగంలో కొద్ది కాలం చేసిన పుణ్యంతో సమానం ఎలా అవుతుంది అంటే, కృతయుగంలో ధర్మం చేయడానికి అనుకూలత ఎక్కువ ఉంది. కానీ ధర్మానికి అనుకూలత బాగా ఉన్నప్పుడు ఎవడైనా ధర్మం చేస్తాడు. కానీ ప్రతికూలత ఉన్నప్పుడే ధర్మాన్ని ఆచరించినప్పుడు కాసింత ధర్మమైనా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అది గ్రహించవలసినటువంటి అంశం. అందుకే కృతయుగం కంటే త్రేతాయుగంలో ధర్మం క్షీణించింది, ఒక పావు భాగం క్షీణించింది. అలాంటి స్థితిలో కానీ వాడు ధర్మం తప్పకుండా ధర్మాన్ని ఆచరించినట్లయితే వాడు కృతయుగంలో ఎక్కువ కాలం చేసిన ధర్మం కంటే త్రేతాయుగంలో కాసింత చేసిన ధర్మానికే ఎక్కువ ఫలాన్ని ఇస్తున్నాడు. ఇది గ్రహించవలసిన అంశం. కనుకనే కృతయుగంలో 10 సంవత్సరాల్లో చేసిన పుణ్యం త్రేతాయుగంలో 1 సంవత్సరంలోనే పొందుతారు అన్నారు. అదేవిధంగా ద్వాపర యుగంలో ద్వాపరే పంచమాసేన తద్దినేన కలౌ యుగే. అలా త్రేతాయుగంలో సంవత్సరం చేసినటువంటి పుణ్య విశేషం ద్వాపర యుగంలో 5 మాసాలు చేస్తే లభిస్తున్నది. అంటే ద్వాపర యుగంలో 5 మాసాలు చేసిన పుణ్యం దేనితో సమానం? త్రేతాయుగంలో 1 సంవత్సరంతో సమానం, కృతయుగంలో 10 సంవత్సరాలతో సమానం అన్నారు. ఇక కలియుగంలో విశేషం ఏంటంటే తద్దినేన కలౌ యుగే. కలియుగంలో 1 రోజు చేసిన పుణ్యం ద్వాపర యుగంలో 5 మాసాల పుణ్యంతో, త్రేతాయుగంలో 1 సంవత్సర పుణ్యంతో, కృతయుగంలో 10 సంవత్సరాల పుణ్యంతో సమానము. దీన్ని బట్టి కలియుగం ఎంత అనుకూలమైన యుగమో ఆలోచించండి. అంటే కలియుగంలో కాసింత పుణ్యం చేస్తే కృతయుగంలో చాలా కష్టపడి ఎక్కువ కాలం చేసిన పుణ్యంతో సమానమవుతున్నది. అందుకే కొంతమంది కలిలో పుట్టడం చాలా అదృష్టం అంటారు. కాసింత పుణ్యంతోనే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. అదే పూర్వయుగాల్లో అయితే ఇంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇందులో ఉన్న తిరకాసుమరుగుడు గుర్తించాలి మనం. ఆ కాలంలో ధర్మం ఆచరించడానికి అనుకూలత ఉన్నది, కలియుగంలో ధర్మానికి అనుకూలత ఏర్పడదు. ఎందుకంటే ధర్మం ఆచరించే బుద్ధి పుట్టదు కలియుగంలో. వింటూ ఉంటాం, అన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ చేయాలని బుద్ధి పుట్టదు. రెండవది, ఏది ధర్మమో ఏది అధర్మమో అని ఎప్పటికప్పుడు సందేహం పుడుతూనే ఉంటుంది, అయోమయం కలుగుతూనే ఉంటుంది. కలియుగ లక్షణం, బ్రతుకులో 80 ఏళ్ళు వచ్చిన వాడు కూడా ఇంకా ధర్మ సందేహాలండి అంటాడు. అప్పటికి సందేహం ఏంటా, ఇంకెప్పుడు తరిస్తాడో చూడండి. ఇక్కడ ఇంకా ధర్మం సందేహ దశలోనుంది, ఆచరణ దశలోకి ఎప్పుడు వస్తుందో. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతికూలత ఎక్కువైనటువంటి కలియుగంలో 1 రోజు చేసిన పుణ్యం అది ద్వాపర యుగంలో 5 మాసాలతో సమానం, త్రేతాయుగంలో 1 సంవత్సరంతో సమానం, కృతయుగంలో 10 సంవత్సరాలతో సమానం అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనం దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకుంటూ కలియుగంలో శాస్త్రముల యందు విశ్వాసం ఉంచి అవి చెప్పిన ధర్మాన్ని పాటించడానికి ఎప్పటికప్పుడు కృషి చేయాలి. అలా చేస్తే అతి కొద్ది నాళ్లలోనే మనం తరించవచ్చు అని దీనిలో ఒక ఆశాభావం కూడా మనకు కనబడుతున్నది. అందుకే ఒక మాట చెప్తారు భాగవతంలో, దుష్టుడైన కలిని పరీక్షిత్తు కృష్ణుడు కూడా ఎందుకు ఉపేక్షించారంటే ఈ కలిలో భగవత్ సంకీర్తనతోనే తరించవచ్చు కనుక ఉపేక్షించారయ్యా అన్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి కలియుగంలో 1 రోజు చేసిన పుణ్య విషయం చెప్పుకున్నాం. ఆ తర్వాత అద్భుతమైన ఒక మాట చెప్తున్నాడు, తత్ఫలం కోటి గుణితం నిమిషే నిమిషే నృణాం నిస్సందేహం భవేదేవిం శ్రీనివాస విలోకినాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో కలియుగంలో దినఫలం ద్వాపరంలో 5 మాసాలతో సమానం, త్రేతాయుగంలో 1 సంవత్సరంతో సమానం, అదేవిధంగా కృతయుగంలో 10 సంవత్సరాలతో సమానం అని చెప్పుకున్నాం. కానీ ఆ ఫలానికి కోటి రెట్లు ఫలం రావాలి అంటే వెంకటగిరిపై శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే ఈ పుణ్యములకు కోటి రెట్లు పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఇది చాలా విశేషమైన అంశం. అందుకే కలౌ శ్రీ వెంకటేశ్వర కలౌ శ్రీ శ్రీనివాస అని చెప్పడానికి కారణం ఇది. అందుకే కలియుగంలో వెంకటేశ్వర దర్శనం చేస్తే అవి ఇప్పుడు చెప్పిన పుణ్యముల కంటే కోటి రెట్లు ఫలితమిస్తున్నది. ఆ దర్శనం చాలా భక్తిగా చేసినట్లయితే వాడు ఇహలోకంలో తరించడమే కాకుండా పరమార్థాన్ని కూడా పొందగలడు. ఇది వెంకటేశ్వర దర్శన మహిమ.
వెంకటేశ్వరి దివ్య మంగళ విగ్రహము బ్రహ్మదేవుని తపస్సు వల్ల భగవానుడికి దయ కలిగి తనంత తాను ప్రకటించాడు. అర్చామూర్తిగా స్వామి తనంత తాను వ్యక్తమయ్యాడు. అది వెంకటేశ్వర విగ్రహం శిలా విగ్రహం కాదు, శిల వలె కనబడుతున్న నారాయణుడు. ఇది శాస్త్రముడు చెప్తున్న అంశము, భక్తుల అనుభవానికి తెచ్చుకున్న అంశము. ఇంకా నమ్మకం లేని వాడికి అనుభవానికి రాదు, నమ్మకం ఉన్నవాడికి సాధన చేస్తే ఎప్పటికో అనుభవానికి వస్తుంది. కానీ వెంకటేశ్వరుని ఎప్పుడు శిలవలే భావించరాదు, అది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన్ని ఒక్కసారి చూసినప్పటికి కూడా ఇన్ని పుణ్య విశేషాలు చెప్తూ ఆ వెంకటేశ్వర దర్శన ఫలాన్ని ఏమని వర్ణించము. ఆయన కీర్తించినా, ఆయన స్మరించినా, ఆయన దర్శించినా కూడాను అతడి జన్మ సార్థకత అని చెప్తూ, జన్మ తేషాం హి సఫలం తే కృతార్థశ్చ నేతరే వెంకటేశే పరే దేవే దృష్టేవా పూజతేపివా. ఎవడి జన్మ సార్థకమవుతున్నదంటే పరదైవమైనటువంటి వెంకటేశ్వరుని చూసినవాడు, ఆయన పూజించినవాడు, వాడి జన్మ సఫలము, వాడు కృతార్థుడు. అలాంటి దర్శన మాత్రం చేతనే ధన్యతనిచ్చే వెంకటేశ్వర స్వామిపై భక్తి కలిగి సత్ప్రవర్తన కలిగి అతన్ని కీర్తిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఎవడుంటాడో వాడిని మించిన యోగి లేడు. కలియుగంలో వెంకటేశ్వర భక్తి కలిగి సత్ప్రవర్తన కలిగినట్లయితే వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడనలో సందేహం లేదు. అందుకే భగవానుడు ఏ యుగమైనప్పటికీ కూడా మనం తరించడానికి తగ్గ అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అందుకే కలియుగంలో తరించడానికి వెంకటపతి మనకు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయిస్తే మనం ధన్యులమవుతాం. అయితే తరించే యోగం ఉన్నవాడికి ఆశ్రయించాలని బుద్ధి పుడుతుంది, అది కూడా తెలుసుకోవాల్సిన అంశమే. అందుకే లోకంలో ఉన్నవాళ్ళందరూ వెంకటేశ్వరుని దర్శిస్తున్నారా, ఆయనపై భక్తి కలిగి ఉన్నారా అంటే తరించే యోగం ఉన్నవారు మాత్రమే ఆ రెండు పొందగలుగుతున్నారు. అంతేకాదు వెంకటేశ్వర దర్శనం సంపర్కాత్ కౌతుకాత్ లోకభయాదపి చ సంస్మరణ్. వెంకటేశ్వరుని ఒక కుతూహలంతో కానీ భయంతో కానీ లేదా యాదృచ్ఛికంగా కానీ ఎలా చూసినప్పటికీ కూడా అది పాప సంహారం చేస్తుంది. అలాంటిది ప్రేమాభక్తి కలిగి ధర్మంతో కూడి జీవిస్తూ వెంకటేశ్వరుడు భక్తి కలిగినట్లయితే అతడు తప్పకుండా అవశ్యం విష్ణు సారూప్యం లభతే నాత్ర సంశయ, అతడు తప్పకుండా విష్ణు సారూప్యాన్ని పొందుతాడు అంటూ స్కంద పురాణం చెప్తున్నటువంటి అంశం. వెంకటేశ్వర తత్వాన్ని మనం ఇలా గ్రహించగలిగి కలౌ శ్రీ వెంకటనాయక అనేటువంటి మాటకి ఉన్నటువంటి పరమార్థం గ్రహించగలిగితే ఈ యుగంలో అత్యంత పుణ్యప్రదం జన్మని తరింపజేసే సాధనం వెంకటేశ్వర సందర్శనం, వెంకటేశ్వర భక్తి. అందుకే వెంకట అనే పేరే సర్వపాప నాశకుడు అనే అర్థాన్ని, అమృతత్వము ఐశ్వర్యము కలిసినటువంటి శక్తిస్వరూపుడు నారాయణుడు అనే భావాన్ని కూడా చెప్తున్నది. అందుకే వెంకటేశ్వర స్మరణ చేస్తే పాప సంహరణ జరిగి అమృతత్వము ఐశ్వర్యము శక్తి కూడా లభిస్తాయి. అటువంటి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ స్వస్తి.